అమీన్పూర్ అనాథాశ్రమానికి చెందిన బాలిక మృతి కేసులో పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, అతనికి సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు విజయ, జయదేవులను 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని అమీన్పూర్ పోలీసులు కోరారు. న్యాయస్థానం అనుమతించిన వెంటనే ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వేణుగోపాల్ రెడ్డికి ఆశ్రమ నిర్వాహకులకు ఎప్పటి నుంచి పరిచయం ఉందనే కోణంలో పోలీసులు వివరాలు సేకరించనున్నారు. తాను పనిచేసే ఔషధ పరిశ్రమలో పలువురు నుంచి ఆశ్రమానికి విరాళాలు ఇప్పించి విజయకు దగ్గరైన వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత బాలికపై కన్నేసినట్లు పోలీసులు గుర్తించారు. విరాళాల ఆశతో ఆశ్రమ నిర్వాహకురాలు విజయ బాలికను బెదిరించి అంతస్తుపైకి పంపించినట్లు తెలుస్తోంది. ఒక్క బాలికపైనే అత్యాచారం చేశాడా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు వివరాలు దర్యాప్తు చేయనున్నారు. మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి బాలల సంరక్షణ అధికారుల నుంచి కమిటీ వివరాలు సేకరించింది. మారుతి హోంలో జరిగిన ఆకృత్యంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అమీన్పూర్ అనాథాశ్రమానికి చెందిన బాలిక మృతి కేసులో పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, అతనికి సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు విజయ, జయదేవులను 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని అమీన్పూర్ పోలీసులు కోరారు. న్యాయస్థానం అనుమతించిన వెంటనే ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వేణుగోపాల్ రెడ్డికి ఆశ్రమ నిర్వాహకులకు ఎప్పటి నుంచి పరిచయం ఉందనే కోణంలో పోలీసులు వివరాలు సేకరించనున్నారు. తాను పనిచేసే ఔషధ పరిశ్రమలో పలువురు నుంచి ఆశ్రమానికి విరాళాలు ఇప్పించి విజయకు దగ్గరైన వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత బాలికపై కన్నేసినట్లు పోలీసులు గుర్తించారు. విరాళాల ఆశతో ఆశ్రమ నిర్వాహకురాలు విజయ బాలికను బెదిరించి అంతస్తుపైకి పంపించినట్లు తెలుస్తోంది. ఒక్క బాలికపైనే అత్యాచారం చేశాడా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు వివరాలు దర్యాప్తు చేయనున్నారు. మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి బాలల సంరక్షణ అధికారుల నుంచి కమిటీ వివరాలు సేకరించింది. మారుతి హోంలో జరిగిన ఆకృత్యంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.